దుబ్బాకలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లవ్లెస్ చూద్దాం. రైతు బంధు వస్తుంది కదా మీ అందరికీ, రైతు బంధు ఇవాళ 10,000 వస్తుంది, దాని 16,000 రూపాయలు తీసుకోబోతా ఉన్నామనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇంకొక 3 కొత్త కార్యక్రమాలు వస్తున్నాయి. మోడీ సాబు బగ్గ నరికినప్పుడు బీజేపీ వాళ్ళు బాగా నరికిన 2014 ముందు ఏమన్నారు, గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగిపోయింది, చాలా ఎక్కువైంది, మేము దించుతాం, మీరు ఆ సిలిండర్ కు దండం పెట్టి నాకు గుద్దుండ్రి అన్నాడు. గుద్దీరు నిజంగానే 2014లో ఆయన ఏం చేసిండు, మనం వంగబెట్టి మళ్ళీ గుద్దిండు, 400 సిలిండర్ ను 1200 చేసిండు, 800 పెంచిండు. కేసీఆర్ గారు అంటున్నారు డిసెంబర్ 3 తర్వాత ఏ 800 రూపాయలు అయితే మోడీ పెంచిండో అది నేను భరిస్తా, మా ఆడబిడ్డలకు 400 సిలిండర్ ఇస్తా అంటున్నాడు. అదే విధంగా ఇంకో 2 కొత్త కార్యక్రమాలు, పెన్షన్లు బ్రహ్మాండంగా పెంచుకుంటున్నాం, కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా ఇచ్చుకుందాం. ఊళ్ళల్లో అక్కడక్కడ అడుగుతున్నారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, కొత్త పెన్షన్లు ఇవ్వాలని అడుగుతారు. జనవరి మాసం నుంచి అవి కూడా ఇచ్చుకుందాం. ఎక్కడన్నా అడిగితే ఎవరన్నా అలిగితే గులిగితే దేరజాయిచే సంజాయించండి, ఉంటాయి ఊరన్నాక అలుగుడు గులుగుడు ఉంటుంది. ఇప్పుడు మనోళ్ళ మీదనే అలుగుతాం, మంది మీద అలగం కదా, ఢిల్లీ ఓన్ మీదనే తలగం కదా, మళ్ళీ అలిగినా గులిగినా మనోళ్ళ మీదనే అలగాలి, మనోళ్ళ మీద గులగాలి. అన్నని గెలిపించుకోండి, గెలిపించుకున్నాక అలిగినా గులిగినా నేను ఒకటే చెప్తున్నా, గులుగుడు గులుగుడే గుద్దుడు గుద్దుడేనా, గులుగుడు గులుగుడే గంత. ఎందుకంటే ఉంటాయి, ఇప్పుడు ఇంట్లో 4 ఉంటేనే సాయంత్రం ఏం వండుక తినాలంటే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. మరి 4 కోట్ల కుటుంబం ఇది ఉంటాయి, ఆడాడ చిన్న 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 పంచాయతీలు ఉంటాయి. ఊళ్ళే పెద్ద వెంకటరెడ్డి అటు ఉంటాయి, నడు వెంకటరెడ్డి ఇటు ఉంటాడు, చిన్న వెంకటరెడ్డి అవతలుకుంటాడు, 3 పార్టీలు 3 ఉంటారు, ఉంటాయి ఇక ఊరన్నాక. కానీ ఇప్పుడు అసలు రోజులు కావు ఇవి, ఇది ఏ రోజు ఏ సందర్భం ఇది అంటే అందరం ఒక్కటై మళ్ళొక్కసారి తెలంగాణను ఢిల్లీ గద్దెల నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బీజేపీ వాళ్ళు దిగుతున్నారు పెద్ద పెద్దోళ్ళు, అమిత్ షా అట, మోడీ అట, యోగి అట, వెనక భోగి అట, ఆ భోగిల 15 మంది కేంద్ర మంత్రులట, 15 మంది ముఖ్యమంత్రులట, ఇవతలకెళ్ళి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖార్గే, డీకే, సిద్ధరామయ్య, ఓయిగా ఢిల్లీకి వెళ్ళి బయలుదేరిండు ఒక్కొక్కడు, షేర్లు, షంషేర్లు, బొబ్బర్ ఖాన్లు, తీస్మార్ ఖాన్లు మస్తు మంది బయలుదేరింది. కానీ కేసీఆర్ గారు భయపడతలేడు, ఎందుకంటే మా ధైర్యం మీరు, మా బలం మీరు, మా బలగం మీరు. అయినా మీరు యాది పెట్టుకోండి, యాదికి పెట్టుకోండి, యాది తెచ్చుకోండి. సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి తమ్మి, ఏమొస్తాయి ఏమొస్తాయి. నేనైతే అనలేదు, అయితే కేసు నీ మీద అవుతుంది, నాకు సంబంధం లేదు. అయితే కేసు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రభాకరణ మీద పెట్టుకోరు, నాకు సంబంధం లేదు. నేను ఒకటే మాట మీకు విజ్ఞప్తి చేసేది, ప్రభాకర్ అన్న మొన్ననే ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. దుర్మార్గుడు కూడా వచ్చి కాంగ్రెస్ కార్యకర్త వాడు వచ్చేవాడు, వాడు వచ్చి మరి ప్రభాకర్ అన్నని కత్తిపోట్లు ఒడిచిండు. ఆ మాట మీదకెళ్ళి కూడా మళ్ళీ రాజకీయం చిల్లర నా కొడుకులు చేస్తున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, వాళ్ళ లెక్క మనం కత్తిపోట్లు గిత్తిపోట్లు చేసే అవసరం లేదు. ఓటు పోటుతోని, ఓటు అనే వజ్రాయుధంతో కాంగ్రెస్ ను బీజేపీని పొడిసి పొడిచి వదిలి పెట్టాలా, తూట్లు పడవాలా, వాళ్ళను డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పు ఇవ్వాలా. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నా, మరి నవంబర్ 30 నాడు దుబ్బాకలో డబ్బాలు తెరిస్తే దుమ్ము దుమ్ము రేగాలే, దమ్ము చూపాలే, ప్రభాకర్ రెడ్డి అన్న గెలిచి కేసీఆర్ గారు 3వసారి ముచ్చటగా హ్యాట్రిక్ కొడదామా, పక్కానా, అనుమానం ఏం లేదా, అసైన్డ్ భూములు చిల్లరగాలు మాట్లాడే మాటలకు సమాధానం మీరు చెప్తారా, ఊరూరికి చెప్తారు కదా, అసైన్డ్ భూముల మీద సంప్లీట్ హక్కు మీకే వస్తుంది, ఎవ్వరు మీ భూములు గుంజుకోరు, మా బాధ్యత మీ తమ్ముడిగా నా బాధ్యత అనే మాట మీరు ఊరూరికి చెప్పండి. చెప్పి ఎవడైతే తిక్క ప్రచారం చేస్తున్నారో, అవుల ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పండి అన్న చెప్పిండు. ఇంకా చాలా విషయాలు చెప్పిండు, దౌలతాబాద్లో కొని కావాలన్నాడు, అదేవిధంగా దుబ్బాకలో పరిశ్రమలు రావాలా, ఆహార శుద్ధి పరిశ్రమలు తేవాలి, మరి డెఫినెట్గా ఇంకా దుబ్బాక మున్సిపాలిటీ బాగా చేయాలి, ఇంకా ఊళ్ళల్లో కూడా చాలా పనులు జరగాలని చెప్పిండు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పక్క దిక్కు హరీష్ అన్నడో దిక్కు నేనున్నా, తప్పకుండా ఇద్దరం కలిసి ప్రభాకర్ అన్నకు అన్నదమ్ముల్లాగా అన్నదమ్ముల్లాగా ఉంటాం. అన్ని రకాలుగా మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను నేను హరీష్ అన్న చేగుంటలో, అదేవిధంగా మరి దుబ్బాకనే కదా మెల్దొడ్డిలో డిగ్రీ కాలేజ్ కావాలని అన్న అడుగుతున్నాడు. మరి నేను ఒక్కటే లాస్ట్కి అడిగేది, ఇప్పుడు మరి వేరే కాడ నాకు తెలియదు కానీ అన్నీ అయితే టెన్షన్ పడకు, శ్రీనివాస్ గౌడ్ మా రణం శ్రీనివాస్ గౌడ్ అడుగుతుండదు ఇక్కడ దౌలతాబాద్లో కూడా. నేనేమంటున్నా, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటి తెస్తాయా, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు వింటి తెస్తాయా,
ముండ్ల చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా? కత్తి బీజేపీకి ఇచ్చి యుద్ధం ప్రభాకరణ చేయమంటే చేస్తాడా? మరి ఏం చేయాలి? కత్తి మనకెయ్యాలి, బ్రహ్మాండ మేతా మనకెయ్యాలి, ఓట్లు మనకెయ్యాలి, రేపు పనులు చేయించుకోవాలి. అందుకే ఒక్కసారి కారు గుర్తు కొట్టి సులందరూ పిడికిలు రావటండి, పిడికిలు పిడికిలు పిడికిలు, రెండు పిడికిలు రావటం, ఒకసారి రెండు పిడికిలు రావటండి. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.